మిత్రులకు నా నమస్సులు కథానాయకుడు తన కథానాయిక స్వప్నంలో తను వచ్చి వెళుతూ ఉన్న తన కోసము ప్రణయ గీతాలను ఆలపిస్తూ ఉన్నా నేను గుర్తించలేకపోతూ ఉన్నా అంటూ తనను తాను నిందించుకుంటూ ఉన్నటువంటి ఒక కవిత తను వచ్చి నా ప్రక్కన కూర్చున్నా కానీ తను వచ్చి నా ప్రక్కన కూర్చున్నా కానీ నాకు మెలుకువ రానే లేదు నాకు మెలకువ లేదు ఏము పాడు నిద్రనో కదా ఏమి పాడు నిద్రనో కదా తను వచ్చి నా ప్రక్కన కూర్చున్నా కానీ నాకు మెలకువ లేదు ఏమి పాడు నిద్రనో కదా రాత్రి ప్రశాంత సమయములో రాత్రి ప్రశాంత సమయములో చేతిలో వీణతో వచ్చి చేతిలో వీణతో వచ్చి ఆలపించిన ప్రణయ గీతాలు ఆలపించిన ప్రణయ గీతాలు నా చెవులలోన తన గాన మాధుర్యాలు నా చెవులలోన తన గాన మాధుర్యాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అయినా ఇలా ఎందుకు జరుగుతోంది ప్రతిసారి అయినా ఇలా ఎందుకు జరుగుతోంది ప్రతిసారి నా రాత్రులన్నీ ఎందుకిలా వృధా అవుతున్నాయి నా రాత్రులన్నీ ఎందుకిలా వృధా అవుతున్నాయి రాత్రి ప్రశాంత సమయంలో చేతిలో వీణతో వచ్చి ఆలపించిన ప్రణయ గీతాలు నా చెవులలోన తన గాన మాధుర్యాలు ప్రతిధ్వనిస్తున్నాయి అయినా ఇలా ఎందుకు జరుగుతోంది ప్రతిసారి నా రాత్రులన్నీ ఎందుకిలా వృధా అవుతున్నాయి తన ఊపిరి నా ఎదను తాకుతున్నా తన ఊపిరి నా ఎదను తాకుతున్నా నేనెందుకు తనను గుర్తించలేకపోతున్నాను నేనెందుకు తనను గుర్తించలేకపోతున్నాను ఏమి పాడు నిద్రనో కదా ఏమి పాడు నిద్రనో కదా తన ఊపిరి నా యతను తాకుతున్నా నేనెందుకు తనను గుర్తించలేకపోతున్నాను ఏమి పాడు నిద్రనో కదా ఇలా ఆ కథానాయకుడు తన కథానాయకి తన ప్రేయసి ఇలా వస్తూ ఉంది నా కోసం ప్రణయ గీతాలు ఆలపిస్తుంది నా ప్రక్కనే కూర్చుంటూ ఉంది తన శ్వాస నాకు తాకుతూ ఉంది అయినా సరే నేను తనని గుర్తించలేకపోతూ ఉన్నాను నేను కలలో మాత్రమే చూడగలుగుతున్నాను మెలకువ పొందలేకపోతూ ఉన్నాను అంటూ తనను తాను నిందించుకుంటూ తన ప్రణయ నాయకుని గుర్తు చేసుకుంటున్నటువంటి కవిత ఇది ధన్యవాదాలు